అందరికీ నమస్కారం. అయ్యా, నేను దళిత మహిళా శక్తి ఉత్తరాంధ్ర అధ్యక్షురాలి. అంతేకాదు, ఎస్సీ ఎస్టీ మోర్నింగ్ కమిటీ మెంబర్ను కూడా. ఈమె లక్ష్మీ గారని, ఎస్సీ క్యాండిడేట్ చెందిన మా మనిషి ఈవిడ. ఈవిడ గతంలో ఒక సంవత్సరం, 2 సంవత్సరాల్లో నా సంబకూరులో నా 1 కోటి రూపాయలు ఇచ్చి ఒక ప్లేస్ కొన్నది. అతను కాపు మేసాల ప్యాంట్ అప్పలనాయుడు గారు. అతని దగ్గర ప్లేస్ మొత్తం నీకు రిజిస్ట్రేషన్ ఏకం చేసేస్తామమ్మా, మొత్తం డబ్బు ఇచ్చేంత పాపం 1 కోటి రూపాయలు నమ్మి ఒక మీడియా ఐటర్లు ఇద్దరు ఉన్నారు వాళ్ళు పెట్టి ఆవిడ డబ్బు అంతా ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు మంచిగా మాట్లాడి భూమి మీద ఈవిడ బోర్డులు వేసింది, తర్వాత ఒక షెడ్ కట్టింది, అన్ని అయ్యేవి. రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర ఈవిడ పలుమార్లు ఇబ్బంది పెట్టి, ఈవిడకి ఇబ్బంది గురిచేసి చాలా ఇబ్బందులు పెట్టాడు అతను. తన భర్త హార్ట్ అటాక్ వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన సొమ్ము అంతా భూమి మీద ఎత్తామనుకుని హార్ట్ అటాక్ వచ్చి భర్త చనిపోయాడు. అలాగే 26 సంవత్సరాలు కొడుకు చనిపోయాడు. ఈవిడ పలుమార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరుపతిరావు సీఏ గారు ఉన్నారు, అతను యాక్షన్ తీసుకోరు. ఈవిడ తగు ఈవిడ కేసే కాదు, అక్కడ ఏ కేసు అయినా అతను ముందుకెళ్ళి తీసుకోరు. ఎందుకంటే ఎస్టీలు కూడా ఒకసారి ఎట్రసిట్ కేసు పెట్టారు, అయినా అతను రారు, తీసుకోరు. ఈవేళ రేపు అని పోలీస్ యంత్రాంగం కూడా అలా కాలాతీతం గడుపుతుంది తప్ప యాక్షన్ తీసుకోవట్లేదు. మేము ఎంటర్ అయ్యాము దళిత మహిళ శక్తి నెట్వర్క్ మీద, మేము ఎంటర్ అయ్యాము. అక్కడ 30 మంది ఆ ఊరు వెళ్ళాము. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని ఈవిడ మేము ఎంతమందికి ఈవిడ దాడి చేశారు కొట్టడానికి. మమ్మల్ని కూడా కొడతారేమో అని మేము భయపడడానికి వెళ్ళలేదు. వాళ్ళ అబ్బాయి అయితే నాన్నగారు దుర్భాషలాడి మాలంజ కూతురు మాతికనంజ కూతురులేని మమ్మల్ని పిచ్చి తిట్టి తిట్టారు. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆడియో వీడియో కూడా మేము ఫోన్లో ఉన్నాయి. అయినా మేము వచ్చి మన సీఏ గారి దగ్గర పిటిషన్ పెట్టాము, వీడి మీద దాడి చేస్తాను, ఇలా కుల వ్యవస్థను ఇలా తిడుతున్నారు, మీరు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, అటాచిడ్ కేసు పెట్టి ఇవాళ 30 రోజులు అవుతుంది. అయినా యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళు పిలవలేదు. నాకు భయం వేస్తుందని సీఏ గారు మాతో చెప్తాడు తప్ప మాకు రక్షణ కల్పించట్లేదు. అతనే రక్షణ కల్పించకపోయి వీళ్ళ భూములు వీళ్ళకి అప్ప ఈవిడ భూమి వీడికి అప్ప చెప్పని వదలలేదు. ఎలా మేమేం చేస్తామంటే పోలీస్ స్టేషన్ దగ్గర మేము ధర్నా రూపంలో కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం 300 మహిళలతోని. భూమి తర్వాత పెట్టాను, తర్వాత విషయం భూమి చూద్దాం కానీ ముందు మిమ్మల్ని కొట్టారు తిప్పారు. కైనా సరే మేము ఎట్టసిట్ కేసు పెట్టినా సీఏ గారు యాక్షన్ తీసుకోవట్లేదు. ఈవేళ రేపు కాలాతీతమై మళ్ళీ నీతో మాట్లాడుతానని మాత్రం అంటుందే తప్ప అది జరగట్లేదు. ఎట్టసి మరి కేసు బుక్ చేయాలి, అది పిలిపించాలి కదా, ఎందుకు ఈమె కొట్టారు ఎందుకు తిట్టారు అనుకుని అడగాలి కదా, అయినా అడగలేదు. అందు కారణం చేత ఈమెను తీసుకొని మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. అవసరం లేదు సార్, డబ్బు తీసుకున్నారు సార్, ఆ టైంలో కరోనా, ఆ టైం డబ్బు అంతా ఇచ్చేస్తే మేము భూమి ఇస్తాము రిజిస్ట్రేషన్ అన్నారండి. సరే కదని మా ఇద్దరు అబ్బాయిలండి, వాళ్ళు ఏమో లోన్లు అయి పెట్టుకొని మా ఆయన రిటైర్మెంట్ మొత్తం ఓట్ చేసి ఇచ్చేసాము సార్. తీరా వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడలేదు, మమ్మల్ని దాడి చేయడం, నీ దిక్కుని కట్టి చెప్పుకో, నువ్వు ఇక్కడికి రావద్దు చెయ్యొద్దు, చాలా నీతి జాతి తక్కువ అని జాతిని కూడా ఎంచి మాట్లాడారండి. తిరిగి తిరిగి ఇంకా మా ఆయన కూడా 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నాం కదని హార్ట్ అటాక్తో ఆయన చనిపోయారండి. ఆయన చనిపోయిన 2 నెలలకి మా అబ్బాయి చనిపోయాడండి. అబ్బాయికి చిన్న పిల్లలు ఆడపిల్లలండి, ఆడు 40 లక్షల వరకు లోన్ పెట్టేశారు సార్. ఆ దాని మీద ఆ అబ్బాయి కూడా బెంగ పెట్టేసుకున్నాడు సార్, ఇద్దరు ప్రాణాలు తీసాడండి వాడు. ఇప్పుడు నీ భర్త కొడుకులాగే నువ్వు అయిపోతావు, నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించావంటే మర్యాద ఉండదు అని నా మీద దాడి చేస్తున్నారు సార్ వాళ్ళందరూ. నేను 3 టైమ్స్ నేను ఏసీ గారికి అక్కడ ఇచ్చే కంప్లైంట్ ఇచ్చానండి, ఇస్తే వాళ్ళు అసలు యాక్షన్ తీసుకోవట్లేదు సార్. నాకు ఏడిపించేస్తున్నారు తప్ప తిప్పిస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు సార్. నాకు దిక్కు మొక్కు లేదు సార్, నేను ఎస్సీ మహిళని, నేను అనారోగ్యవంతురాలు, నేను ఎక్కడికి వెళ్ళానో నాకు అర్థం కావట్లేదు. న్యాయం చేయాలి. ఇప్పుడు నేను కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళవించుకోలేని వచ్చాను. మరి మీ మీడియా వాళ్ళు, కలెక్టర్ గారు, మీ అందరూ కలిపి నాకు కొంచెం న్యాయం చేస్తే నా పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది సార్. అనాథలు అయిపోయారు నా పిల్లలు కూడాను, దయించి నా ప్రార్థన ఆలకించి నాకు న్యాయం చేయండి సార్ మీరు అందరూ. అదే వేడుకుంటున్నానండి నేను.